ఆల్ ఇన్ వన్ ఫెర్టిలైజర్ అని రీసెంట్గా ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం కదండి. అంటే మనం ఆవు పేడ అవి ఏం లేకుండా వర్మీ కంపోస్ట్, మస్టర్డ్ కేక్, టీ పౌడర్ ఇలా అన్నీ కలిపి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో అందులో చాలామంది డౌట్స్ అడిగారండి, ఇది లేదు మా దగ్గర, సో దీని బదులు మేమేం వాడచ్చు, ఇట్లా చాలామంది అడిగారండి. సో కాబట్టి ఇవాళ ఇంకొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ అనేది చూద్దాం. ఈ ఆల్ ఇన్ వన్ ఫెర్టిలైజర్లో ఇంకొంచెం ఎక్కువ న్యూట్రిషియస్గా మనం మొక్కలకు ఎలా అందించవచ్చు అనేది చిన్న చిన్న మార్పులు చేయడం జరిగిందండి. కాబట్టి ఇప్పుడు ఆ మార్పులు ఎలా ఎందువల్ల చేసాము, తర్వాత ఆ మార్పులు చేయడం వల్ల దీంట్లో పెరిగినటువంటి పోషకాలు ఏంటి అనేది కూడా మనం ఇవాళ చర్చించుకుందాం. మస్టర్డ్ కేక్ బదులు ఏం వాడాలి అని అడుగుతున్నారండి. బదులు వాడుకోవడం అనేది ఉండదండి. మస్టర్డ్ కేక్తో పాటుగా మీరు వేరుశనగ చెక్క కానీ అన్నీ కలిపినటువంటి చెక్క ఉంటుందండి. అంటే వాళ్ళ దగ్గర నువ్వు పప్పు కూడా వేస్తారు, సో అది కూడా కలిపినటువంటి చెక్కను కూడా వాడుకోవచ్చు. అది వాడితే ఇంకా మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. కానీ మీరు ఏది వాడినా మస్టర్డ్ కేక్తో పాటు వాడుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది. అట్లాగే ఇక్కడ నేను ముందుగా అరటిపళ్ళు 4 తీసుకున్నానండి. ఇవి మీడియం సైజులో ఉన్నాయి, కొద్దిగా పెద్ద సైజు ఉన్నా చిన్న సైజు ఉన్నా మీరు అకార్డింగ్ టు దట్ మార్చుకోండి. ఇవి మీడియం సైజువి. నేను 4 పళ్ళు తీసుకుని తొక్కతో సహా కట్ చేసి మొత్తం పేస్ట్ చేసుకుంటున్నానండి. సో కొద్దిగా మిగల పండిన పళ్ళు అయితే మీకు రిజల్ట్ ఇంకా బాగా ఉంటుంది. బాగా నల్లగా అయిపోయిన పళ్ళు ఉంటాయి చూడండి, అవైతే మీకు ఇంకా ఎక్కువ రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఈ అరటిపళ్ళను కూడా మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చండి. సో ఆ సేవింగ్ పద్ధతి కూడా నేను ఒక చిన్న వీడియోలాగా చేస్తాను. సో అది కూడా మీరు కమింగ్ వీడియోస్లో చూడొచ్చు. అయితే ఇవి చాలా పేస్ట్ అయిపోవాలి, కొద్దిగా నీళ్లు కలిపైనా సరే పేస్ట్ చేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. చక్కగా పూర్తిగా మొత్తం కూడాను బాగా పేస్ట్ అవ్వాలన్నమాట. అట్లాగా తొక్కతో సహా వేసుకోవచ్చండి. తొక్కలో కూడా బోల్డ్ అన్ని న్యూట్రియంట్స్, మనకి మ్యాక్సిమం పొటాషియం అనేది అట్లాగే కాల్షియం కూడా మ్యాక్సిమం దొరుకుతుందండి ఈ పండులో. కాబట్టి ఈ రెండు కూడాను మనం ఈ పండు నుంచి తీసుకుంటున్నాం అన్నమాట ఈ ప్రొసీజర్లో. కాబట్టి నా మ్యాక్సిమం 4 పళ్ళు అయితే సరిపోతాయండి. 4 నుంచి 6 పళ్ళ వరకు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించేటువంటి కొలత మీరు ఎక్కువ తక్కువ చేసుకోండి, నా దగ్గర మొక్కలకి ఈ కొలత అయితే సరిపోతుంది. అట్లనే ఇక్కడ వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను. ఈ వర్మీ కంపోస్ట్ కూడా 200 grams తీసుకుంటున్నానండి. అట్లాగే వేపపిండి 200 grams తీసుకోవాలి. ఇందాక చూపించాను కదండి వేరుశనగ చెక్క, అది తీసుకుంటున్నాను. మిక్స్డ్ అన్ని కలిపి ఉన్నటువంటి చెక్క అయితే మీకు రిజల్ట్ బాగుంటుంది. ఇది మస్టర్డ్ కేక్ అండి. సో ఈ మస్టర్డ్ కేక్ చాలా బాగా పనిచేస్తుందండి, ఎందుకంటే దానిలో ఉన్నటువంటి పోషక విలువలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బోన్ మీల్ మనం ఇస్తే ఎంత శక్తి అయితే వస్తుందో అంతే శక్తి ఈ మస్టర్డ్ కేక్తో వస్తుందన్నమాట. అట్లాగే ఫ్రెష్ టీ పౌడర్ తీసుకున్నానండి. ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు, దీంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి అరటిపళ్ళు అన్నమాట. అయితే ఇక్కడ ఈ వర్మి కంపోస్ట్తో పాటుగా మీరు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని ఫుల్లీ డీకంపోజ్డే వాడుకోవాలండి. అది కూడా 200 grams తీసుకుంటే మీకు మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చే పని అనేది ఉండదండి. సో ఒకవేళ కిచెన్ వేస్ట్ రెడీగా లేదు అనుకున్న వాళ్ళు, దానిలో నుంచి లిక్విడ్ వస్తుంది కదండి, కంపోస్ట్ టీ అంటాం మనం, ఆ టీని 1 liter వరకు వాడుకోవాల్సి ఉంటుందండి. దీంతో పాటుగా వేయాలి, వర్మీ కంపోస్ట్తో పాటుగా అవి వేసుకోవాలి, అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అట్లాగే మాన్యూర్ కూడా వాడుకోవచ్చండి, మీ దగ్గర ఏ ఉంటే అవి వాడుకోవచ్చు అనమాట. ప్రస్తుతం నా దగ్గర కిచెన్ వేస్ట్వి 2 లేవు, సో నేను వర్మీ కంపోస్ట్తో మాత్రమే ఇక్కడ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నీమ్ పౌడర్ యాడ్ చేశాను. నీమ్ పౌడర్తో పాటుగా ఇప్పుడు మస్టర్డ్ కేక్ని కూడా, ఇవన్నీ కూడాను 200 grams లెక్క చొక్కున వేస్తున్నానండి నేను. మీ దగ్గర తక్కువ మొక్కలుంటే దాని ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. ఎక్కువ తక్కువలు అనేవి మన దగ్గర ఉన్న మొక్కల్ని బట్టించి చేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే దీన్ని మనం డైల్యూట్ చేసుకుంటాం కాబట్టి. అట్లానే వేరుశనగ చెక్క చూపించాను కదండి, ఆ వేరుశనగ చెక్కను కూడా వేస్తున్నాను. వీటి వల్ల ఏమవుతుందంటే అండి, ఈ చెక్కలు మనకి మైక్రో న్యూట్రియంట్స్ వదులుతాయి అన్నమాట. అట్లాగే మనం దీంతో పాటుగా కిచెన్ వేస్ట్ని కూడా వేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కాబట్టి, ఆ కిచెన్ వేస్ట్తో చేసిన డీకంపోజ్డే వాడాలండి. మీరు సాలిడ్ కనుక వాడినట్టయితే, లిక్విడ్ అయితే 1 liter లిక్విడ్ వాడుకోవాల్సి ఉంటుంది. మీరు సాలిడ్ వేసేటట్టయితే 200 grams వేసుకోవాలండి. అట్లానే టీ పౌడర్ 50 grams వేసాను.
తర్వాత ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అరటిపళ్ళు అవి కూడా వేస్తున్నాను ఈ అరటిపళ్ళని కొద్దిగా అదంతా కడిగి పోసినట్టు అవుతుందని ఒక హాఫ్ లీటర్ వరకు నీటిని వాడానండి నేను సో అప్పుడు మనం నీళ్ళని ఎలాగో కలుపుతాం కాబట్టి ఆ నీళ్ళు కూడా లెక్కగా ఉంటుందని మీకు చూపిస్తున్నాను ఇంతకుముందు నేను చేసిన వీడియోలో కొన్ని డౌట్స్ ఉన్నాయని చాలామంది కామెంట్ చేశారండి సో వాళ్ళందరికీ ఒక క్లారిటీగా ఉంటుందని చాలా లెక్కగా ప్రతిదీ కౌంట్ చేసి మరీ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను మీరు ఇవన్నీ డైల్యూట్ చేసుకోవడానికి కొద్దిగా పెద్ద సైజ్ కంటైనర్ తీసుకోండి ఇది దాదాపుగా 25-30 లీటర్స్ పట్టేటువంటి బకెట్ అండి అది బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా ఆ బ్లాక్ టబ్స్లో నేను ఇది మొత్తం కూడాను కలిపి నీడలో దీన్ని 3 రోజుల పాటు ఫెర్మెంట్ చేస్తానండి నీడలో ఉండాలి ఎండ అనేది తగలకూడదు మీరు కౌంట్ చేసినట్టయితే నేను ఇక్కడ 15 లీటర్ల నీళ్ళని పోసానండి 15 నుంచి 20 లీటర్లు మనం కలుపుకోవచ్చు కలుపుకొని దీన్ని 3 రోజుల పాటు ఫర్మెంట్ చేసుకోవాలండి మూత పెట్టుకోవాలి మూత పెట్టేది కూడా బాగా టైట్గా పెట్టొద్దండి మూత కొద్దిగా గాలాడుతూ ఉండాలన్నమాట ఈ 3 రోజులు కూడాను దీన్ని పొద్దున సాయంత్రం బాగా కలపాలండి కలిపితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి అట్లీస్ట్ కనీసం రోజుకి ఒక్కసారన్నా కలపండి రెండు సార్లు కలిపితే చాలా మంచిది ఒక్కసారన్నా కలపడానికి ప్రయత్నం చేయండి డైలీ కలిపితేనే దీని యూజ్ అన్నమాట అట్లానే ఒకవేళ దీనికి పైన వైట్ కలర్లో ఫంగస్ లాగా ఏమన్నా వస్తే భయపడకండి ఎందుకంటే మనం ఎలాగా ఫిల్టర్ చేస్తాము అయితే ఇది ఆ ప్రాసెస్లో ఉన్నట్టు మీకు గుర్తు అన్నమాట అంటే మైక్రోబ్స్ అవి ఫామ్ అవుతున్నాయి అని మీకు గుర్తు వైట్ కలర్ లేయర్ కనుక మీకు వచ్చినట్టయితే అందుకే నేను రెండు సార్లు కలపమని చెప్తున్నానండి దానివల్ల మీకు ఆ వైట్ కలర్ బూజ్ అనేది రాకుండా ఉంటుంది వచ్చినా భయపడద్దు అది ఈ ప్రాసెస్ జరుగుతోందని మీకు గుర్తు అన్నమాట అట్లనే దీన్ని 3 రోజుల పాటు ఫర్మెంట్ చేస్తాం కదండి ఫర్మెంట్ చేసినాక మీకు 4వ రోజున కానీ 5వ రోజున కానీ దీన్ని పూర్తిగా వాడేసుకోవాలి అట్లా వాడితేనే దీని రిజల్ట్ మీకు తొందరగా కనపడుతుందండి కొద్దిగా డల్గా ఉన్న మొక్కల మీద మీకు తొందరగా కనబడుతుంది మంచి హెల్తీగా ఉన్న మొక్కలు అనుకోండి మీకు పువ్వులు కాయలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట చూడండి ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మ్యాక్సిమం కలపడానికి ట్రై చేయండి అట్లాగే చెప్పాను కదండి 3 డేస్ పాటు ఫర్మెంట్ చేయాలి దీన్ని మూత పెట్టుకొని గాలాడేటట్టుగా మూత ఉండాలి ఎండలో మట్టుకు ఉండకూడదు డైలీ 2 సార్లు తప్పనిసరిగా కలుపు సో అలా కలుపుకున్నానండి కలుపుకొని ఒక పక్కకు పెట్టేసి మూత పెట్టి పెట్టాను ఇది 10 నుంచి 15 రోజుల గ్యాప్లో ప్రతి 10 రోజులకి లేదా ప్రతి 15 రోజులకి మొక్కలకి మనం అందించాల్సి ఉంటుందండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కలుపుకోండి ఏమాత్రం నిలవ పెట్టొద్దు అట్లానే ఇది మనం ఏ సీజన్లో అయినా వాడుకోవచ్చు అండి సమ్మర్లో వాడుకోవచ్చు వర్షాకాలం వాడుకోవచ్చు అట్లానే వింటర్లో కూడా వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదండి అయితే సమ్మర్ వాడేటప్పుడు భయం వేస్తుంది అనుకున్న వాళ్ళ మటుకు కొద్దిగా ఎక్కువ నీళ్ళని కలుపుకుని డైల్యూట్ చేసి ఇచ్చుకోవడం మంచి పద్ధతి అండి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక చిన్న భయం ఉంటుంది కదా మొక్కలకి ఎలా ఇవ్వాలి అనేది సో కాబట్టి వాళ్ళు 1:20 రేషియోలో కలుపుకొని డైల్యూట్ చేసి ఇచ్చినట్టయితే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి సో 3 రోజులు తర్వాత అనమాట 4వ రోజు కానీ 5వ రోజు కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ 4th డే తీసుకున్నానండి లిక్విడ్ సో మళ్ళీ ఒకసారి కలిపాను నేను కలిపి దాన్ని కొద్దిగా సెట్ అవనియండి కొంచెం టైం ఇస్తే మీకు ఆ సాలిడ్ అంతా కిందకి వెళ్ళిపోతుంది లిక్విడ్ పైకి తేలుతుంది అనమాట ఆ లిక్విడ్ని మనం ఫిల్టర్ చేసుకొని 1:10 రేషియోలో మామూలు వాటర్తో మిక్స్ చేసి అప్పుడు మనం మొక్కలకి సాయిల్లో ఇచ్చుకోవచ్చండి మీరు స్ప్రే చేయాలి అనుకుంటే ఇంకొక 5 లీటర్స్ ఎక్స్ట్రా దాన్ని డైల్యూట్ చేయండి అంటే 1:15 రేషియోలో కలుపుకొని అప్పుడు స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అయితే ఎసిడిక్ నేచర్ నచ్చని మొక్కలు కొన్ని ఉంటాయండి లైక్ ఎలా అంటే మామిడి మొక్కకి ఎసిడిక్ నేచర్ నచ్చదు మామిడి మొక్కకి ఇది చాలా తక్కువగా ఇవ్వాలి అట్లనే డ్రాగన్ ఫ్రూట్ ఆ డ్రాగన్ ఫ్రూట్కి కూడా మస్టర్డ్ కేక్ అనేది పనికిరాదండి మస్టర్డ్ కేక్ అనేది ఎసిడిక్ నేచర్ని పెంచుతుందన్నమాట సాయిల్లో సో మ్యాక్సిమం మొక్కలకి అంటే పూలు పూసే మొక్కలకి కాయలు కాసే మొక్కలకి ఎసిడిక్ నచ్చుతుంది సో అలాంటి మొక్కలు ఏమన్నా ఉంటే వాటికి మటుకు దయచేసి ఇవ్వకండి అలాగే డ్రాగన్ ఫ్రూట్తో పాటు అవకాడో అవకాడో కూడా కొద్దిగా డెలికేట్ మొక్క అండి అట్లాగే గులాబీ మొక్కలకి ఇచ్చేటప్పుడు కూడా మీరు డైల్యూషన్ అనేది ఎక్కువగా చేసుకొని ఇవ్వండి ఇవి ఈ మొక్కలు నేను గమనించినటువంటి తేడాలు చెప్తున్నానండి మీకు ఎందుకంటే నేను ఇచ్చినప్పుడు కొద్దిగా డల్ అయ్యాయి ఆకులు కలర్ మారిపోయి రాలిపోవడము అట్లా జరిగాయి అన్నమాట కాబట్టి కొద్దిగా డైల్యూషన్ అనేది ఎక్కువ చేసుకుని
తీసుకొని ఇచ్చుకోండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ తీసుకొని దానికి 1:10 రేషియోలో వాటర్ తో మిక్స్ చేసి మొక్కలకు ఇస్తున్నానండి అది కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇది చిన్న బకెట్ అన్నమాట ఆల్మోస్ట్ 10 లీటర్స్ ఏ పడుతుంది దానిలో మీకు క్లారిటీగా ఉంటుందని ఒక హాఫ్ లీటర్ తీసుకొని డైల్యూట్ చేసి చూపిస్తున్నాను సో అట్లా హాఫ్ లీటర్ కి దాదాపుగా 5 లీటర్ల నీళ్ళని యాడ్ చేశానండి యాడ్ చేసి ప్రతి మొక్కకి కూడా ఇచ్చాను మాక్సిమం నేను చెప్పినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అసిడిక్ నేచర్ నచ్చని మొక్కలు వాటికి డైల్యూషన్ అనేది బాగా ఎక్కువ చేయడమో లేదా స్ప్రే చేయడమో కానీ చేసుకుంటే సరిపోతుందండి కిచెన్ వేస్ట్ కూడా చాలా రకాల పోషకాలు అన్ని రకాల పోషకాలు అందుతాయి కదండి మనం పళ్ళ తొక్కలు వేస్తాము తర్వాత కూరగాయల తొక్కలు వేస్తాము ఎండు ఆకులు వేస్తాము ఇట్లా అన్ని రకరకాలవి కలుపుతాం కాబట్టి దానిలో మనకి మిస్ అయ్యేటువంటి పోషకాలు ఏమీ ఉండవు అన్నమాట మైక్రో ఎలిమెంట్స్ దగ్గర నుంచి అన్నీ కూడాను చాలా బాగా అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయండి అందువల్ల ఆ కిచెన్ వేస్ట్ని అట్లాగే ఒకవేళ అది రెడీగా లేని వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చినటువంటి లిక్విడ్ కంపోస్ట్ టీని మనం ఇక్కడ యూజ్ చేసాం ఇవన్నీ మిస్ కాకుండా ఉండడం కోసం అని చెప్పి అట్లాగే ఇందులో ఇప్పుడు ఈ మస్టర్డ్ కేక్ బదులు అన్ని రకాలు కలిపి మనం వాడాం కదా చెక్క సో దానివల్ల కూడా చాలా రకాలైనటువంటి మైక్రో ఎలిమెంట్స్ లైక్ సిలికాన్ బోరాన్ ఇట్లాంటివి చాలా చిన్న చిన్నగా మైన్యూట్ క్వాంటిటీలో అవసరం పడతాయండి చాలా తక్కువ అన్నమాట అయితే అన్ని రకాల మొక్కలకి అవసరం ఉండదు కొన్నిటికి అవసరం పడుతుందన్నమాట ఇప్పుడు ఇందులో మనం ఏ మొక్కకు అవసరం ఏ మొక్కకు అవసరం లేదు అని మనం విడిగా తెలుసుకొని ప్రతిదానికి కల్పించే కన్నా ఇట్లా అన్నీ ఉన్నది ఇచ్చామనుకోండి మొక్క దానికి ఏది కావాలో అది తీసుకుంటుంది అక్కర్లేని దాన్ని వదిలేస్తుంది అలా అక్కర్లేనిది వదిలేసినా కూడాను ఏం ఇబ్బంది లేదండి మనం నెక్స్ట్ టైం దాంట్లో ఇంకొక జాతి మొక్క పెట్టుకుంటాం కాబట్టి దానికి అవసరం పడితే అది తీసుకోవడానికి వీలుంటుందండి మీ సాయిల్ అనేది ఫుల్గా ఎన్రిచ్ అవుతుంది అట్లాగే మైక్రోబ్స్తో చాలా బాగా న్యూట్రియంట్ సాయిల్ లాగా మారిపోతుందన్నమాట సో ఎప్పటికీ కూడాను సాయిల్ మనకి చక్కగా ఉందనుకోండి మొక్కలు మనం ఏ మొక్క పెట్టుకున్నా కూడాను పుష్కలంగా పెరుగుతుంది కదండి అలాగే మనకి ఈల్డింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమేనండి అన్నీ మనం విడివిడిగా పాత వీడియోస్లో చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు అన్నీ ఒకే దగ్గర కలిపి ఇలాంటి ఫర్టిలైజర్ మనం ఇచ్చినట్టయితే రిపీటెడ్గా మనకి పని తగ్గిపోతుంది అట్లాగే మొక్కలు కూడాను మంచి న్యూట్రియంట్స్ని ప్రతిసారి అందుకుంటాయి కాబట్టి ఎలాంటి లోపాలు లేకుండా చాలా బాగా పెరుగుతాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు తప్పకుండా నాకు కామెంట్ చేయండి అట్లాగే దీన్ని నిలువ మటుకు పెట్టొద్దండి 4th day or 5th day ఇది వాడేసుకోవాలి నిలువ పెట్టిన కొద్దీ మీకు మైక్రోబ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 4th day or 5th day మనం దీన్ని వాడేసుకోవాలి కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ కలుపుకోండి ఇప్పుడు నేను 200 grams చొప్పున చూపించాను కదా సో తక్కువ మొక్కలు ఉన్న వాళ్ళు 100 grams చొప్పున అన్నీ కూడాను సగం సగం చేసుకుని కలుపుకోవచ్చండి మీకు వితిన్ 1 week దీని రిజల్ట్ అనేది తెలిసిపోతుందండి అందులోను బలహీనంగా ఉన్న మొక్కలపై మనం వాడినప్పుడు ఫాస్ట్గా రిజల్ట్ అనేది కనపడుతుందండి హెల్తీగా ఉన్న మొక్కలు అనుకోండి వాటికి పూత పింద చక్కగా రావడము ఈ ఆకు రాలే సమస్యలు అలాగే కాయలు పూత రాలిపోతున్నాయి అనే సమస్యలు వీటన్నిటికీ కూడాను మంచి పరిష్కారం అండి ఇది కాబట్టి అందరూ తప్పనిసరిగా వాడండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే చాలా రకాల డౌట్స్ రైజ్ చేస్తున్నారండి ఇప్పుడు నేను ఒక పద్ధతిలో ఆలోచిస్తాను కదా సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో ఆలోచిస్తారు కాబట్టి తప్పలేదు మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మటుకు నాకు కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి ఎందుకంటే దానివల్ల నేను కూడా కొంత నేర్చుకుంటున్నానండి నేర్చుకొని దాని మీద కూడా నేను కొంత రీసెర్చ్ చేయడానికి కూడా నాకు హెల్ప్ అవుతుందన్నమాట అంటే నేను ఇది ఎందుకు చెప్పాను ఓకే దీనివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇది ఇలాంటి ప్రాబ్లం ఎవరికీ లేకుండా నేను నెక్స్ట్ థింగ్ చెప్పాలన్న ఉద్దేశంతో అడుగుతున్నానండి కాబట్టి తప్పకుండా అందరూ కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేయడం మటుకు మర్చిపోకండి